హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మార్నింగ్ 7 అవుతుందండి, ఇంకా టిఫిన్ రెడీ చేసేస్తున్నాను. ఇంకా నిన్న చేసిన చికెన్ గ్రేవీ ఉంది కదా, ఇంకా అది కొంచెం ఉన్నది అమ్మయ్య అని చెప్పేసి ఇంకా చపాతీ చేసేస్తున్నాను. అలా నైట్ ఏదైనా కూర మిగిలింది అనుకో, మరుసటి రోజు నేను చపాతీ చేసేస్తాను. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే మనం ప్రత్యేకించి కూర చేయవలసిన అవసరం ఉండదు. ఇంకా చపాతీకి ఇంకా చికెన్ గ్రేవీ అంటే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంక అందుకే చపాతీ చేసేస్తున్నాను. ప్రొద్దుట ఆడావిడ ఆడావిడిగా ఎలా ఉన్నానో చూసారా? ఒక పక్కన చపాతీ పిండి కలుపుతూ, ఒక పక్కన చపాతీ చేస్తూ, ఒక పక్కన కాలుస్తూ, చపాతీ పిండి అంతా ఒళ్ళంతా అంటుకుని. మీరు కూడా ఇలాగే ఉంటారు కదా, ప్రొద్దుట ప్రొద్దుటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ కోసం కంగారు కంగారుగా చేయడం. అందరు తల్లులు ఇంతే ఇలాగే ఉంటాము. ఇంకా చపాతీ అయితే ఇంకొకటి కాల్చేసి ఇంకా చక్కగా అందరికీ ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నాను. ఒక పని అయిపోతుంది. ఇంకా తర్వాత పనులు అయితే చాలా ఉంటాయి కదా మనకి. ప్రొద్దుటే ఈ పని ముగిస్తే చాలు, ఇంకా తర్వాత పనులు వచ్చేసి ఇంకా తీరుబడిగా చేసుకోవచ్చు కంగారు లేకుండా. చపాతీ రెడీ చేసేసాను. మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి చపాతీ నేను ఒత్తుతున్నాను, ఈ పక్కన కాలుస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట ప్రొద్దుట ఆడావిడిగా. ఇంకా ప్రొద్దుటే వంటగది అయితే చెప్పక్కర్లేదు, ఇంకా గజిబిజి అయిపోయింది. ఇంకా ఇంకా చపాతీ చేసిన రోజు అయితే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఇంకా వంటగది అంతా పిండి అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఉంటుంది మనకి అసలైన పని. ఇంక ఇలా నైట్ కొంచెం గ్రేవీ మిగిలింది కదా అమ్మాయి అని చెప్పేసి ఇంక చపాతీ చేసేసాను. ఇంకా ఈరోజు ఇలా ఈ టిఫిన్ అయితే ఇలా సరిపెట్టేసాను అనమాట. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి, చికెన్ గ్రేవీతో ఇంక తినేయడమే. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంక బట్టలు వేసేద్దాం వాషింగ్ మిషన్లో అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చానండి. ఎండ అయితే సూపర్గా వస్తుంది, వర్షాకాలం లాగే లేదు అసలు, అంత ఎండ వస్తుంది. ఇంకా ఏ టైంలో వేసినా కూడా బట్టలు ఆరిపోతాయి అన్నమాట. అంటే పొద్దున్నే వేయాలి అని ఏమి లేదు, అంత ఎండగా ఉంది మా ఊర్లో అయితే. ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంకా వంట చేసే ముందైతే ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి, ఇవన్నీ చేసుకుని అప్పుడు మళ్ళీ వంట సెక్షన్లోకి వెళ్తాను నేను. వంట స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు 11:30 అలా అయిపోతుంది, ఒకసారి 12 కూడా అవుతుంది. అంటే కొంచెం నేను వంట స్పీడ్గా చేసేస్తాను, అందుకని వంట కోసమని ఒక అరగంట లేక గంట మాత్రమే టైం ఉంచుకుంటాను. కరెక్ట్గా ఆ టైం కరెక్ట్గా నేను చేసేస్తాను. చక్కగా పిల్లలు వచ్చినప్పటికీ వేడిగా కూడా ఉంటుంది ఫుడ్ వచ్చేసి. ఇంకా బట్టలు అయితే వేసేసాను. ఇంకా వర్షాకాలం కదా, కంపల్సరీ డెటాల్ వేసుకోవాలి, కంఫర్ట్ వేసుకోవాలి. ఒకవేళ బట్టలు సరిగా ఆరకపోయినా చెడు వాసన అయితే రాకుండా ఉంటుందన్నమాట. వర్షాకాలం తప్పకుండా వాడాలి కంఫర్ట్ వచ్చేసి. ఇంకా బట్టలు అయిపోయినాయి తర్వాత చాలా పనులు చేసుకున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వంట సెక్షన్లోకి అయితే వచ్చేసాను. చేపలు తీసుకున్నాను, ఇవి కట్ట చేపలు అంటారు. కొంచెం చేపలు వచ్చేసి ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకొన్ని చేపలు వచ్చేసి కూర వండుతాను. ఈ పిల్లలు వచ్చేసి కూర తినరు, వాళ్ళ కోసమని ఫ్రై చేసుకుంటున్నాను. అందులో కొంచెం ముక్కలు సెపరేట్గా తీసేసి అవి ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట. ఒక చేప వచ్చేసి 3 భాగాలుగా కట్ చేశారు, తల, నడుం, తోక. ఈ తోక ముక్కలు వచ్చేసి నేను ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా ఫ్రైయే కదా ఇష్టం, ఇంకా అవి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఆ ఉప్పు చెక్క కారం అన్నీ చక్కగా ముక్కకు బాగా పడతాయి అన్నమాట.
అందుకని అలా గాట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రైకి వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోరు వరిపిండి ఇవన్నీ వేసేసుకుని నిమ్మరసం వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చేపలకి బాగా పట్టించేసి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఇంక ఇది అందరికీ తెలుసు కనుక నేను ఏం ప్రత్యేకించి చెప్పట్లేదు, తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి చెప్పేశాను. కట్ట చేపలు వచ్చేసి టేస్ట్ భలే బాగుంటుంది. ఇంకా అవన్నీ కలిపేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకుంటే ఈజీగా కలుస్తాయి అవన్నీ. ఇంకా చేప ముక్కలకి చక్కగా పట్టేటట్టు పట్టించేయాలి. ఘాట్లు పెట్టాం కదా, వాటి మధ్యలో కూడా వెళ్ళేటట్టుగా మనం దానికి అప్లై చేసేయాలి. ఇంకా అందులో చేప ముక్కలే కొంచెం వేరేగా తీసేసి ఇంకా ఇవి ఫ్రై కోసం అని రెడీ చేసేస్తున్నాను. ఇంకొంచెం తల నడుం భాగం ఉన్నాయి కదా, అవి పులుసు పెట్టేస్తాను. పిల్లలైతే కొంచెం పులుసు వేసుకుని ఫ్రై వేసుకుని తినేస్తారు. ఈ కూరల ముక్కలు అయితే అసలు తినరు, ఎందుకంటే ఎంతో కొంత ముళ్ళులు ఉంటాయి. ఫ్రై దాంట్లో అయితే తినగలుగుతాం కానీ పులుసు కూరలు అయితే వాళ్ళు తినలేరు, అందుకోసం వాళ్ళ కోసం ఫ్రై చేసేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడు అటువైపు తవ్వ పెట్టేశాను, ఇటువైపు వచ్చేసి కడాయి పెట్టేసుకున్నాను. ఇటు చేపల పులుసు, అటేమో చేపల ఫ్రై కూడా ఒకేసారి ఇంకా రెడీ చేసేసుకుంటాను. చేపల పులుసుకు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నా వీడియో చూసే వాళ్ళకైతే తెలుసు చేపల పులుసు నేను ఎలా చేస్తానన్నది, కొత్తగా చూసే వాళ్ళ కోసం కూడా చెప్పాలి కదా, అందుకు వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అటుపక్క తవ్వ పెట్టాం కదా ఆయిల్ వేసి, అది ఆయిల్ వేడైపోయింది. అందులో కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకుందాం ఫ్రై చేసేసుకోవడానికి. అక్కడ అది అవుతుంది, ఇక్కడ ఇది అవుతుంది కదా. ఇంకా కలిపింది కొంచెం ఉప్పు కారం అవన్నీ కొంచెం కలిపిన పేస్ట్ కొద్దిగా ఉన్నది, అది కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఇంకో చేప ముక్క తీసుకుని అదంతా కలిపేసి అది కూడా ఫ్రై చేసేసాను. కలిపిన పేస్ట్ కొంచెం ప్లేట్లో ఉండిపోయింది కదా, ఇంకా అది వేస్ట్ అవ్వకుండా ఇంకో ముక్క కలిపేసాను అన్నమాట. ఇంట్లో అందరూ ఒకే రకం తింటే బాగుండు, ఒకే రకం తినరు. చేపల పులుసు వద్దంటారు, అది వద్దంటారు, ఇది వద్దంటారు, వాళ్ళ కోసం మళ్ళీ వేరేగా చేయవలసి వస్తుంది. అందరింట్లోనే అంతే అనుకుంటాను. ఉల్లిపాయ అయితే వేగిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. చేపలు అటుపక్క అయితే
ఒక వైపు వేగిపోయింది, ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను. చేపలు కూడా బాగా వేగిపోవాలి. మా ఇంట్లో వాళ్ళకి కొంచెం పచ్చి ఉన్నా కూడా ఇంకా తినరు, అందుకని బాగా ఫ్రై చేసేస్తాను నేనైతే. ఇక్కడ వచ్చేసి కొంచెం పసుపు వేసుకున్నాను, కూరకి సరిపడా సాల్ట్, జీలకర్ర ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. కూరకు సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 2-3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేశాను, మేం తినేదాన్ని బట్టి వేసుకున్నాం. ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మిగతా చేప ముక్కలు వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి. చేప ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు పులుసు వేసేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికించితే సరిపోతుంది. అటుపక్క వచ్చేసి చేపల ఫ్రై అయితే ఇంకో వైపు తిప్పుతున్నాను, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇంకా ఒకేసారి అటుపక్క ఫ్రై ఇటుపక్క పులుసు కూడా అయిపోతుంది ఇలా చేయడం వలన. ఫ్రై అయితే రెడీ అయిపోయింది, ఇటుపక్క చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, కట్ట చేపల పులుసు రెడీ అయిపోయింది. అదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇది నా కోసం, నేను ప్రతిరోజు కానీ రోజు విడిసి రోజు కానీ ఆకుకూరలు అయితే తింటాను కదా, అందుకోసం నా కోసం తయారు చేసుకుంటున్నాను. దానికోసం ఆయిల్ వేడైపోయింది, జీలకర్ర మినపప్పు శనగపప్పు అయితే వేసుకుని వేయించుకుంటున్నాను. కొంచెం గానుగ నూనె వేసుకున్నాను. మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు గానుగ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర అయితే శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో వెల్లుల్లి వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకొని తోటకూర కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అలానే వదిలేయాలి, కాసేపటికి అది చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత కలుపుకోవాలి.
కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు పైకి కిందకి కలుపుకోవాలి నేను మసాలా పౌడర్లు అన్ని రెడీ చేసుకోవడం వల్ల చూసారా ఎంత ఈజీగా పనులు అయిపోతున్నాయో ఇప్పుడు మొన్న నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా మినపప్పు శనగపప్పు నువ్వులు పల్లీలు కొబ్బరి ఇవన్నీ జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి వేసి నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత పైన ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆ పొడి వేసుకుంటే చాలు ఇంకా టేస్ట్ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడా మంచిది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల నా వంట ఎంత సులువైపోయిందో చూడండి ఈరోజు లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసారా రైస్ రెడీ చేశాను చేపల పులుసు చేపల ఫ్రై తోటకూర ఫ్రై ఇంతేనండి ఈరోజు వీడియో అయితే మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై అండి అందరికీ